దేశంలో హింసను ప్రేరేపిస్తూ కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ విచ్ఛిన్నకర శక్తిగా మారిన భాజపాను దేశం నుంచి తరిమేసి నవభారతాన్ని నిర్మిద్దామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన వ్యాపార కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాజపా పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదాన్ని పూర్తిగా పక్కన పెట్టి కిరాయి గుండాలకు ఘనకీర్తి ఇస్తున్నారని మండిపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వంతో పరిడవిల్లిన భారతదేశంలో మరోసారి ఇందుకోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల కనీస హక్కులను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. గవర్నర్ల రూపంలో ఉన్నత విద్యపై ఆధిపత్యం చెలాయిస్తోందని మండిపడ్డారు. Widespread efforts are on to take control of the higher education sector through the governors in their capacity as chancellors. The office of governor is being politically misused to withhold assent to legislations that have been enacted by the state legislature. Not just in Kerala, in all non-BJP run states, such efforts are being made. Such efforts on the supremacy of state legislatures weaken not just our federal structure but even our democracy too.